వేడి ఆంజనేయ స్వామి. చతుర్వేదాలకు ప్రతీకలు తిరుమల ఆలయ నాలుగు మాడ వీధులు. గుడి సన్నిధి వీధిలోని శ్రీ స్వామివారి ఆలయానికి అభిముఖంగా కొంచెం ఎత్తైన మిట్టపై వెలసిన దివ్య భవ్య దైవ మందిరమే శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి దేవస్థానం. యోగ విద్యా విశారదుడు, రామ భక్తాగ్రేసరుడు, హనుమంతుడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం రామకార్య సిద్ధ్యార్థం హనుమంతుల వారు అవతరించారని పరాశర సంహిత పేర్కొంటోంది. గర్భగుడిలోని ఆంజనేయ స్వామి అంజలి ఘటిస్తున్న రీతిలో కాళ్లకు చేతులకు బేడీలు తగిలించుకుని స్థానక భంగిమలో దర్శనమిస్తూ ఉంటారు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ నానా రభస చేస్తున్న హనుమంతుణ్ణి అదుపు చేసేందుకు చేతులకు బేడీలు తగిలించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు నిలబెట్టిందట తల్లి అంజనాదేవి. ఆయనకు బేడి ఆంజనేయ స్వామి అని పేరు. ప్రతిరోజు మూడు పూటల శ్రీవారి నైవేద్యానంతరం భక్త శిఖామణి శ్రీ బేడి ఆంజనేయ స్వామికి నివేదన సమర్పిస్తారు. ప్రతి ఆదివారం ప్రత్యేక పూజ. హనుమ జయంతిని పురస్కరించుకుని విశేష పూజ. తిరుమల ఏడుకొండల్లోని అంజనాద్రిపై అంజనాదేవి, కేసరి అనే వానర దంపతులకు ఆంజనేయ స్వామి జన్మించినట్లు పురాణాల ఉవాచ. హనుమ జన్మస్థలంలో జాబాలి అనే మహర్షి తపస్సు చేశాడు. అక్కడ స్వయం వ్యక్త మూర్తిగా వాయునందనుడు వెలసి ఉన్నారు. ఆ పవిత్ర స్థలం జాబాలి తీర్థంగా ప్రశస్తి పొందింది. ఉపాసకులకు ఐహిక ఆముష్మిక సుఖశాంతి సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రణామాలు. ఓం నమో వెంకటేశాయ.